దేశవ్యాప్తంగా రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,35,000 కేసులు నమోదయ్యాయి. మొత్తం 40 మంది మృతి చెందినట్టుగా కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ఆ శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ మాట్లాడుతూ, లాక్డౌన్, సామాజిక దూరం పాటించడంతోనే కరోనాను కట్టడి చేయగలమని తెలిపారు. దేశవ్యాప్తంగా ప్రత్యేకంగా 586 COVID-19 ఆసుపత్రులు ఏర్పాటు చేశామని, 100,000కు పైగా ఐసోలేషన్ బెడ్స్ సిద్ధంగా ఉన్నాయని ఆయన చెప్పారు. ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకపోతే ఇప్పటి వరకు 200,000కు పైగా కేసులు నమోదయ్యేవని కూడా లవ్ అగర్వాల్ తెలిపారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరస్పాండెంట్ సుబ్బారావు అందిస్తారు. సుబ్బారావు చెప్పండి, దేశవ్యాప్తంగా రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. దీనికి సంబంధించి 24 గంటల్లో కొత్తగా 1,035 కేసులు నమోదయ్యాయని తెలుస్తుంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? దేశవ్యాప్తంగా కూడా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకి కూడా పెరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఓ పక్కన ప్రభుత్వము కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేస్తున్నప్పుడు కూడా కొన్ని పరిస్థితులు రీచ్ చేయాలి, లేదంటే కనుక కొన్ని ప్రభావం ఇప్పటికే ఎవరైతే కరోనా వ్యాధి లేనటువంటి ఉన్నారో వారందరూ కూడా ఆ ప్రభుత్వానికి సహకరించకుండా వ్యాధి కారక లేకపోతే వ్యాధి ఉధృతికి దోహదపడుతున్న పరిస్థితులు దేశం కూడా పెద్ద ఎత్తున ఈ కేసులు అది పాజిటివ్ నమోదవుతున్నాయి. మరో పక్క చూసుకుంటే కనుక ఆశించినటువంటి ఫలితాలు అయితే కనుక స్పష్టంగా వస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితి గమనించుకుంటే కనుక ప్రపంచంలో దాదాపు అగ్రాజ గడిపినటువంటి దేశాలు అంటే అనేక దేశాలు కూడా పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. కానీ భారతదేశంలో లాక్డౌన్ ఏదైతే ఉందో ఆ లాక్డౌన్ ఫలితాలని క్రమక్రమంగా మనకు స్పష్టంగా కూడా అర్థమవుతున్న పరిస్థితి ఉంది. దాదాపు చూసుకుంటే కనుక దేశంలో దాదాపుగా 7,447 కేసులు నమోదైతే 239 మాత్రం మరణించారు. దాదాపుగా 6,565 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటికే 643 మంది బాధితులు కూడా క్వారంటైన్ లో చేరుకొని వారి చికిత్స తీసుకొని కరోనా పాజిటివ్ బారి నుంచి బయటపడి తమ నివాస గృహాలకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. గడిచిన 24 గంటలు అంటే దాదాపుగా లాస్ట్ 24 అవర్స్ లో దేశవ్యాప్తంగా 1,035 కేసులు నమోదు కావడం అనేది 40 మంది మృతి చెందడం కొంత ఆందోళన కలిగిస్తున్నప్పుడు కూడా వైరస్ అయితే కనుక కొంత అదుపులో ఉందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే కనుక దేశవ్యాప్తంగా దాదాపుగా 586 కోవిడ్ ఆసుపత్రులను ఏర్పాటు చేశారు. దీంతో ఎవరికి ఎటువంటి ఇబ్బంది వచ్చినా కోవిడ్ పాజిటివ్ ఉన్నటువంటి వాళ్ళు లేదా అత్యవసర వైద్యం కోసం వచ్చినా కానీ వారికి ఎటువంటి ఇబ్బంది కూడా లేకుండా కూడా భారతదేశంలో అన్ని రాష్ట్రాలు కూడా ఏర్పాటు చేస్తున్నటువంటి వైద్యం ఉందని, 100,000కు పైగా ఐసోలేషన్ బెడ్స్ ఉన్నాయి. అంటే ఐసోలేషన్ బెడ్స్ అంటే వరకు ఎవరైతే కరోనా పాజిటివ్ వచ్చినటువంటి వారు ఉన్నారో వారితో పాటుగా కరోనా పాజిటివ్ అనుమానం ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా మిగిలినటువంటి వారికి దూరంగా కొంతకాలం క్వారంటైన్ లో నుంచి 14 రోజుల పాటు అబ్జర్వేషన్ పెట్టే కార్యక్రమాన్ని ప్రభుత్వం చేస్తా ఉంది. దీంతో 100,000కు పైగా బయటపడినటువంటి పరిస్థితి ఉంది. ఇక మరోపక్క ఆంధ్రప్రదేశ్ పరిస్థితి చూస్తే కనుక యామిని ఆంధ్రప్రదేశ్ లో దాదాపుగా లాస్ట్ 24 గంటల్లో 27 కేసులు నమోదైతే అందులో 17 కేసులు ఒక గుంటూరు నగరంలోనే గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితి. గుంటూరు జిల్లాలో కూడా గుంటూరు నగరంలో ఉండటంతో అది కూడా కాకుండా ఒకే ఒక కుటుంబంలో దాదాపుగా 10 మంది చిన్నారులు ఎవరైతే ఉన్నారో దాదాపు 6 చిన్నారులకి గుంటూరు నగరంలో సోకింది. వీళ్ళంతా కూడా 10 ఏళ్ల లోపు చిన్నారులు కావటం అనేది కొంత ఆందోళన కలిగిస్తా ఉంది. దాదాపుగా 17 కేసులు రావటము, ఈ 17 కేసుల్లో కూడా 10 ఏళ్ల లోపు చిన్నారులు 6 ఉండటం, అది 6 కూడా ఒకే కుటుంబంలో ఉన్నటువంటి కొంత ఆందోళన కలిగిన పరిస్థితి ఉంది. దాదాపుగా చూసుకుంటే కనుక రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిన్న సాయంకాలం 9 గంటల వరకు కూడా 405 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనవి. వీటిల్లో జిల్లా వారు చూస్తుంటే కనుక హైయెస్ట్ గా కర్నూలు జిల్లాలో 82 పాజిటివ్ కేసులు ఉంటే కనుక గుంటూరు జిల్లాలో 75 కేసులు పరిస్థితి ఉంది. ముఖ్యంగా గుంటూరు జిల్లాలో కరోనా పాజిటివ్ సంఖ్య ప్రతిరోజు కూడా పెరుగుతున్నటువంటి నేపథ్యం ఉంది. దీంతో జిల్లా వ్యాప్తంగా కూడా అధికారులందరూ కూడా పూర్తిస్థాయిలో అప్రమత్తమవుతూ ఉన్నారు. అదేవిధంగా గుంటూరు నగరంలో అయితే కనుక ప్రతి ఒక్క కరోనా పాజిటివ్ రోగి ఎవరైతే ఎక్కడైతే ఉన్నారో ఆ హాట్స్పాట్లు రెడ్ జోన్లు ఏవైతే ఉన్నాయో ఆ రెడ్ జోన్ ఉన్నటువంటి వారందరినీ కూడా పూర్తిస్థాయిలో అందులో పనులు తీసుకుంటామంటే పరిస్థితి. ఒకే కుటుంబంలో ఇద్దరు మహిళలకు సోకటము, అదేవిధంగా నగరంలో రెడ్ జోన్ ప్రాంతంగా గుర్తించినటువంటి ఇప్పటికే 22 మంది కరోనా ఏదైతే రెడ్ జోన్ ఉందో అదే ప్రాంతంలో 22 మంది కరోనా ఉన్నటువంటి పరిస్థితి. గుంటూరు నగరంలో ఉన్నటువంటి శ్రీనివాసరావుపేట కావచ్చు, మంగళదాస్ నగర్ కావచ్చు, కుమ్మరి బజార్ కావచ్చు, అదేవిధంగా సంగడిగుంట ఈ ప్రాంతాలన్నింటిలో కూడా కరోనా పాజిటివ్ సంఖ్య
కొంచెం పెద్ద ఎత్తున నేపథ్యం ఉంది. చాలా మందిని కూడా ఆ క్వారంటైన్ కి ఎక్కడైతే కరోనా పాజిటివ్ వ్యాధిగ్రస్తులు ఉన్నారో వారందరినీ కూడా ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా క్వారంటైన్ తరలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 6 మరణించారు. అందులో 2 గుంటూరు జిల్లాలో ఉంటున్నటువంటి కొంత అప్రమత్త పరిస్థితి ఉంది. మొత్తం మీద చూస్తే కనుక కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య కనుక ఏమాత్రం కూడా లేకుండా కరోనా ఫ్రీగా ఉన్నటువంటి జిల్లాలు ఆంధ్రప్రదేశ్ లో ఇటు విజయనగరం ఇటు శ్రీకాకుళం జిల్లాలు మినహా ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో కూడా కరోనా పాజిటివ్ ఉంది. అయితే ఇటు విశాఖపట్నం కానీ గోదావరి జిల్లాలు కానీ లేదంటే కడప కృష్ణా చిత్తూరు అనంతపురం జిల్లాలు కానీ వీటిల్లో స్టేబుల్ గా మాత్రం కరోనా పాజిటివ్ కేసులు అయితే కనుక రావట్లేదు. కేవలం ఒక గుంటూరు జిల్లా గుంటూరు నగరంలో మాత్రమే కరోనా పాజిటివ్ సంఖ్య పెరగడంతో గుంటూరు నగరంలో ఈ రోజు పూర్తిగా లాక్డౌన్ ప్రకటించారు. ఉదయం పూట పాల కోసం లేదా నిత్యత్వ సభ్యుల కోసం అయితే బయటకు వస్తారు. ఆ అనుమతి కూడా లేకుండా ఈ రోజు పూర్తిగా కూడా ఎటువంటి పరిస్థితుల్లో కూడా 24 ఇంట్లో నుంచి ఎవరు కూడా బయట రాకుండా కూడా అధికారులు పనిచేస్తున్నారు. రేపు ఉదయం కేవలం రెడ్ జోన్ ఉన్నటువంటి ప్రాంతంలో అయితే కనుక అధికారులే వారికి పాల ప్యాకెట్లు కావచ్చు మిగిలినటువంటి కూరగాయలు కావచ్చు అని కూడా ఇంటి వద్దకు సరఫరా చేస్తారు. మిగిలినటువంటి ప్రాంతాలు తరలిస్తారు. అంటే ఆల్టర్నేటివ్ డేస్ లో గుంటూరు నగరంలో కరోనా లాక్డౌన్ ఏదైతే ఉందో ఆ లాక్డౌన్ నుంచి కూడా కొంత తరలిపిస్తున్నారు. పూర్తి స్థాయిలో కట్టుదిట్టమైనటువంటి బందోబస్తు లాక్డౌన్ కర్ఫ్యూ మాత్రం గుంటూరులో అమలవుతా ఉంది. ఓకే రైట్, థ్యాంక్ యూ సుబ్బారావు.